నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు విశాఖలో వెళ్లి విరిసిన శ్రావణ శోభ ఇళ్లలో వరలక్ష్మి వ్రతాలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జిల్లాలో కొనసాగుతున్న కరోనా ప్రళయం పదిహేడు వేల తొంభై నాలుగు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య నూట పదహారు మంది మృతి వైరస్ బారిన పడిన జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోండి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం జిల్లాలో గంజాయి రవాణాకు అడ్డుకట్ట ఏజెన్సీలో గంజాయి పట్టివేత ఇద్దరి అరెస్ట్ శ్రావణ శోభితంగా సింహగిరి మూడో శ్రావణ శుక్రవారం పూజలు ఇక వార్తల్లోని వెళ్దాం విశాఖ జిల్లాలో శ్రావణ శోభ సంతరించుకుంది శ్రావణ మాసం మూడో శుక్రవారం పూజలు నగరంలో అత్యంత ఘనంగా జరిగాయి కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలు ఇళ్లలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించగా ఆలయాల్లో ప్రత్యేక శ్రావణ పూజలు జరిగాయి వివిధ అలంకరణలతో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు విశాఖ జిల్లాల్లో శ్రావణ మాసం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆలయాల్లో శ్రావణ పూజలు నిర్వహించారు శ్రావణ మాసం మూడవ శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో మూడవ శుక్రవారం శ్రావణ పూజలు ఘనంగా నిర్వహించారు పరిమితంగా భక్తుల్ని అనుమతించి ప్రత్యేక పూజలు గావించారు అలాగే ఉత్తరాంధ్ర ఇలవేల్పు బురుజుపేటలో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు విశాఖ పాతపట్నంలో కొలువై ఉన్న వాసవిమాత ఆదిశక్తి నాగదేవి ఆలయాల్లో మూడో శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి భక్తుల సందర్శనార్థం వాసవి మాతను ముఖ్యాలతో అలంకరించగా ఆదిశక్తి నాగదేవి అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించి ధనలక్ష్మి విశేష పూజలు నిర్వహించారు ఇక ప్రజలు ఇళ్లలోనే వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు శ్రావణ మాసం మూడో శుక్రవారం పర్వదినం సందర్భంగా జిల్లాలో శ్రావణ శోభ వెల్లవిరిసింది జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది గత వారం రోజులతో పోలిస్తే ఉధృతి కాస్త తగ్గింది జిల్లా అంతటా వ్యాప్తి చెందడంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు కేసులు మరణాలు నమోదులో వెనక్కి తగ్గడం లేదు కర్ర నృత్యం చేస్తూ మరణ మృదంగం రోగిస్తోంది తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏడు వందల ఎనభై ఒక్క మందికి వైరస్ సోకింది దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పదిహేడు వేల తొంభై నాలుగు చేరింది చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు దీంతో కోవిడ్ మృతుల సంఖ్య నూట పదహారుకు పెరిగింది జిల్లాలో కరోనా ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది నగరం మైదానం మన్యం తేడా లేకుండా జిల్లా అంతటా విస్తరిస్తోంది ప్రజలపై పంజా విస్తురుతూ విరుచుకుపడుతోంది పలువురిని పలువురిని వ్యాధిబారిన పడేస్తోంది కొందరి ప్రాణాలను బలిగుంటుంది దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏడు వందల ఎనభై ఒక్క కేసులు నమోదయ్యాయి గత వారం రోజులతో పోలిస్తే కేసులు తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య పదిహేడు వేల తొంభై నాలుగుకు చేరింది చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు దీంతో మరణాల సంఖ్య నూట పదహారుకు చేరింది ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఎనిమిది వేల నాలుగు వందల తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారు కేసులో నమోదు మృతుల సంఖ్య ఆగకపోవడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది కొత్త కేసుల్లో అనకాపల్లిలో నలభై ఎనిమిది ఆరిలోవలో నలభై రెండు మురళీనగర్ మాధవధారలో ఇరవై ఏడు ఏజెన్సీలో పదమూడు సబ్బవరంలో పన్నెండు చెప్పున కేసులు నమోదయ్యాయి స్వీయ జాగ్రత్తలతోనే వైరస్ కట్టడికి అడ్డుకట్టపడుతోంది అది మన చేతుల్లోనే ఉంది కరోనా విస్తృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో వార్తల సేకరణ కోసం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తూ వైరస్ బారిన పడిన జర్నలిస్టులను ఆదుకోవాలని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం విజ్ఞప్తి చేసింది ఈ మేరకు జిల్లా కలెక్టర్ వినయ్ చందుకు ఫోరం సభ్యులు వినతిపత్రం అందజేశారు క్వారంటైన్ కేంద్రాల్లోనూ ఐసోలేషన్ ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్న జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పందిస్తూ జర్నలిస్టుల కుటుంబాల కోసం గీతం ఆసుపత్రిలో ఇరవై ఐసోలేషన్ బెడ్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో విజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు గంటల శ్రీనిబాబు దుర్గారావు ఉపాధ్యక్షులు టి నానాజీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు కోవిడ్ నిరంతరం కూడా ప్రజలకు సమాచారం అందిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ మరి అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం నిర్వహిస్తున్న కార్యక్రమాలు కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు కానీ ప్రజలకు చేరవేస్తున్న సమయంలో అనేక మంది జర్నలిస్టులు కోవిడ్ బారిని పడుతున్నారు అయితే వారికి తగిన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాన్ని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం దృష్టికి తీసుకురావడంతో ఈ రోజు జిల్లా కలెక్టర్ వాడరేవులు వినయ్ చంద్ గారిని ఫారం కార్యవర్గం అందరూ కూడా కలిసి ఆయా సమస్యల్ని తెలియజేశాం ప్రధానంగా కూడా పౌష్టికాహార లోపం కానీ లేకపోతే ఆక్సామీటర్ సంబంధించిన కిట్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ కానీ అత్యవసరాలు కానీ ప్రత్యేకంగా జర్నలిస్టులకు వార్డ్ కేటాయించాలని కానీ ఇలా అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళగానే జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు తక్షణమే అన్ని అంశాల మీద పరిగణలో తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇందుకు సంబంధించి కొన్ని సమస్యలను ఎప్పటికే పరిష్కరించాం ఇరవై బెడ్లతో కూడిన ఒక ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం తరపున జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విశాఖపట్నం జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విధి నిర్వహణలో భాగంగా మన జర్నలిస్టులు చాలా మంది ముఖ్యంగా సిటీలో కొంతమంది వీడియో జర్నలిస్టులు వీడియో కెమెరామెన్లు ఈ పాజిటివ్ కి గురయ్యారు అలాగే జిల్లా వ్యాప్తంగా చాలా మందికి వచ్చింది మొత్తం మీద హోమ్ క్వారంటైన్ లేకపోతే హాస్పిటల్ క్వారంటైన్ ఇది జరిగిన తర్వాత గవర్నమెంట్ నుంచి రావాల్సిన కొన్ని సదుపాయాలు రాకపోవడంతో వైజాగ్ జర్నలిస్ట్ కొంతమంది రిక్వెస్ట్ చేశారు మన తరఫున జిల్లా యంత్రాంగాన్ని రిక్వెస్ట్ చేయమని రెగ్యులర్గా వీరికి ఫోర్టీన్ డేస్ క్వారంటైన్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు తన ఆరోగ్యం చూపించుకోవాల్సి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఇచ్చే శానిటైజర్లు మాస్కులు తక్కువగా ఉన్నాయి నాసిరకంగా ఉన్నాయి కాబట్టి అది క్వాలిటీ క్వాలిటీ ఉండేవి వచ్చేటట్టు అలాగే ఈ మాక్సీ మెటర్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేయరని చెప్పారట ఫస్ట్లో ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడితే అక్కర్లేదండి అది పేషెంట్ ఎవరైతే ఉన్నారో పాజిటివ్ పేషెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు అని చెప్పారు అయితే మాస్కుల సంఖ్య శానిటైజర్ సంఖ్య ఈ యాక్సి విషయంలోనే కొద్దిగా క్లారిటీగా అడిగాము అదేవిధంగా ఇప్పుడు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికైనా పాజిటివ్ వస్తే ఇక్కడ సిటీలో అక్కడ బెడ్స్ లేవు కాబట్టి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే గీతంలో ఒక ట్వంటీ బెడ్స్ అంటే ఎవరు రాకూడదు అని పాజిటివ్ ఎవరు రాకూడదు కాకపోతే ఏమైనా వచ్చినట్టయితే గీతవులో ఒక ట్వంటీ బెడ్స్ మీకు ఇస్తామని చెప్పి మా అధ్యక్షుడు శ్రీనిబాబు గారికి ఉపాధ్యక్షుడు నాగరాజ్ పట్నాయక్ గారికి కలెక్టర్గా రామీచ్చారు సో వీలైనంతవరకు మనం జాగ్రత్తగా మంచిదని నా అభిప్రాయం పాడేరు నుండి మైదాన ప్రాంతానికి ఆటోలో తరలిస్తున్న గంజాయిని పాడేరు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు ఆటోను సీజ్ చేసి ఇద్దరిని అదుపులోనే తీసుకున్నారు పోలీసులు ఎంతగా నిఘా ఉంచినా గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడ్డం లేదు పోలీసులు కన్నుగప్పి గంజాయిని తరలించడం స్మగ్లర్స్కు సర్వసాధారణమైపోయింది పాడేరు నుండి మైదాన్ ప్రాంతానికి ఆటోలో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పాడేరు పోలీసులు శరిబైలు గ్రామం వద్ద మాటు వేసి పది కిలోల ఎండు గంజాయితో పాటు ఆటోను స్వాధీనపరుచుకున్నారు అరెస్టు చేశారు సింహగిరిపై శ్రావణమాసం మూడో శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి వెలివిరిసింది కరోనా నిబంధనలు లోబడి ఆలయ అర్చకులు భక్తులతో వరలక్ష్మి వ్రత పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయంలోని సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష కుంకుమార్చిన పూజలు జరిగాయి శ్రావణమాసం హిందువులకు అత్యంత పవిత్ర మాసం ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలంటే దేవతామూర్తులకు అత్యంత ప్రీతికరం ఈ నేపథ్యంలో మూడవ శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవస్థానం నిర్వాహకులు భక్తులతో లక్ష కుంకుమార్చన పూజలు జరిపించారు సింహవల్లి తాయారు సన్నిధిలో జరిగిన ఈ పూజల్లో భక్తులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాల్గొన్నారు శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలతో సింహగిరిపై ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది విమానాశ్రయం ఈ పేరు చెబితే తెలియని ఉండరు అయితే మన ఏపీలో ఉన్న ఆరు ఎయిర్పోర్ట్లకు విశాఖ ఎయిర్పోర్ట్కి ఉన్న వ్యత్యాసం ఏంటి ప్రత్యేకత ఏమిటి విశాఖ విమానాశ్రయం ఎవరి ఆధీనంలో నడపబడుతుంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్కే ఎందుకు అంత క్రేజ్ తదితర విషయాలతో పాటు విశాఖపట్నం కేంద్రంగా నిర్మాణం కాబోతున్న భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు విశాఖ విమానాశ్రయానికి అయితే ఒక ప్రత్యేకత అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఆరు విమానాశ్రయాలు అయితే ఉన్నాయి ఆరు విమానాశ్రయాలకి ప్రత్యేకంగా విశాఖపట్నాన్ని సివిల్ ఎన్క్లేవ్లో ఉంటుంది సివిల్ సివిల్ ఏరోడ్రమ్లో మిగతా విమానాశ్రయాలు అయితే నడబడుతూ ఉంటాయి మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ పుటపర్తి కడప రేణిగుంట ఈ ఆరింట్లో కూడా కడప నుంచి విజయవాడ రాజమండ్రి ఇవన్నీ కూడా సివిల్ ఏరోడ్రమ్ అయితే పుటపర్తి మాత్రం ప్రైవేట్ ఎయిర్లైన్స్లో ఉంది విశాఖపట్నాన్ని చూసుకుంటే కనుక సివిల్ ఎన్క్లేవ్లో ఉంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్కడున్న సివిల్ ఎన్క్లేవ్లో నడబడుతున్న విమానయాన సంస్థ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఈ రెండు కలిసి సమన్వయంతో నడుస్తూ ఉంటాయి ఇక్కడ ట్రాఫిక్ అంటే ఎయిర్ ట్రాఫిక్ సిగ్నల్స్ అవి కూడా ఇండియన్ నేవీ వాళ్ళు ఇస్తూ ఉంటారు మిగతా కార్యక్రమాలన్నీ కూడా మిగతా మెయింటెనెన్స్ వర్క్స్ అన్నీ కూడా విశాఖపట్నం ఎయిర్ అథారిటీలో చేస్తూ ఉంటారు కానీ మిగిలిన ఎయిర్పోర్ట్ సివిల్ ఎయిరోడ్రమ్ అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ కానీ మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళే చేస్తూ ఉంటారు ఇన్ని ప్రత్యేకత సంతరించుకున్న ఈ విమానాశ్రయం మూడు వందల యాభై ఎకరాల విస్తీర్ణం విశాఖ ఎయిర్పోర్ట్ అథారిటీదైతే ఏడు వందల తొంభై నాలుగు ఎకరాల విస్తీర్ణం ఇండియన్ నేవీ వాళ్ళది ఉంది ఇద్దరిది కలిపి పదివేల ఎస్ఎఫ్టీలో రన్వే కూడా ఇక్కడ ఉంది పదకొండు వందల నలభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విమానాశ్రయంలో ఏదైనా ఎయిర్ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ పాసింజర్స్ని బయటికి పంపే విధానం కానీ ఇవన్నీ కూడా అంటే పాసింజర్స్ లాన్లోకి వచ్చేంత వరకు రన్వేలో దిగి లాన్లోంచి వచ్చేంత వరకు ఇండియన్ నేవీ వాళ్ళ అన్ని అధీనంలోనే ఉంటారు అక్కడి నుంచి అప్చెప్పిన మా తర్వాత మాత్రమే ఈ ఇండియన్ అథారిటీ ఎయిర్పోర్ట్ అథారిటీ అధీనంలోకి వస్తారు అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ఈ ఆఫీసులు చాలా ఆఫీసులు ఉంటూ ఉంటాయి ఇక్కడ అంటే విఐపి లాంజ్ అని అరైవెల్ లాంజ్ అని డిపార్చర్ లాంజ్ కస్టమ్స్ ఇమిగ్రేషను ఎయిర్లైన్ ఆఫీసెస్ కూడా చాలా ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడికి డొమెస్టిక్ అంటే స్టార్టింగ్ అయితే ఐదు డిపార్చర్లు ఐదు ఎరైవెల్స్తో ప్రారంభమైన ఈ విమానాశ్రయం ప్రస్తుతం తొమ్మిది డిపార్చర్లు తొమ్మిది అరైవల్స్ అవుతూ ఉన్నాయి ఇక్కడికి చాలా కంపెనీల నుంచి అంటే ప్రభుత్వ రంగ సంస్థలైన ఎయిర్ ఇండియా కావచ్చు ఎలయన్స్ ఎయిర్ ఈ రెండు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఇవి కాకుండా స్పైస్ జెట్ ఇండిగో ఎయిర్ ఏషియా ఎయిర్ బెర్హాడు స్కూటీ ఎయిర్లైన్స్ ఇలా ఈ విమాన సంస్థలన్నీ కూడా ఇక్కడ నుంచి విమానాలు అయితే నడుపుతూ ఉంటాయి గతంలో అయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేల ప్రయాణికులు వస్తూ ఉండేవారు ఇప్పుడు మాత్రం రోజుకి పద్నాలుగు వందల నుంచి పదిహేను వందలు మాత్రమే ప్రయాణికులు వస్తూ ఉన్నారు కారణం ఏంటంటే లాక్డౌన్ కారణంగా అన్ని మూతపడ్డాయి కాబట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా తిరుగుతున్నప్పటికీ కొంచెం ప్రయాణికులు కోవిడ్ నిబంధనల కారణంగా ప్రయాణికులు తగ్గింది గత సంవత్సరం అయితే ఇరవై ఎనిమిది లక్షల ప్రయాణికులు ఒక సంవత్సర కాలం పాటు దీన్ని ఇక్కడ నుంచి రాకపోకలైతే సాగించున్నారు రాష్ట్రంలోనే అతి పెద్ద విమానాశ్రయంగా ఇది గుర్తింపు పొంది ఉంది దీంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయంగా కూడా ఇది ఉంది అంటే అంతర్జాతీయ విమానాశ్రయం అంటే మలేషియా లేదంటే సింగపూర్ ఇలాంటి దేశాల నుంచి కూడా అంతర్జాతీయ విమానాశ్రయాలు అయితే అంతర్జాతీయంగా విమానాలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి వందే భారత్ మిషన్లో భాగంగా ఇక్కడికి విమానాలను కూడా అంటే అన్లాక్డౌన్ తర్వాత విమానాలు వచ్చినప్పుడు ప్రయాణికులని కోవిడ్ని అంటే ఒక నూట ఎనభై మంది నూట తొంభై మంది ఒక విమానానికి వస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా వందే భారత్ మిషన్లో కూడా భారత కేంద్ర ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని కూడా ఎంపిక చేసింది దానిలో భాగంగా ఐదు వేల ఐదు వందల మంది అయితే అన్లాక్డౌన్ తర్వాత ఇక్కడికి మనకి ప్రయాణికులు అయితే చేరి ఉన్నారు దీంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో అంటే ఇంకొంత అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కార్గో కార్గో సంస్థ కూడా ఏర్పాటు చేసింది ఒక గతంలో అయితే బెల్లి కార్గో అనే వ్యవస్థ ఉండేది బెల్లి కార్గో అంటే ప్రయాణికులు వస్తూ ఉంటారు ప్రయాణికులు అందరూ సిట్టింగ్ అయిన తర్వాత కింద ఉండే లగేజ్ ప్రాంగణంలో ప్రయాణికులు లగేజ్ అంతా వేసేసిన తర్వాత ఏదైనా ఖాళీ ఉంటే ముడి సరుకులు రవాణా ఉండేది కానీ ప్రస్తుతం పరిస్థితిలో కార్గో అంటే స్పైస్ ఎక్స్ప్రెస్ అనే ఈ సంస్థ ఏం చేసిందంటే కార్గో విమానాన్ని డైరెక్ట్ ఇచ్చింది అది ప్రతిరో అంటే వారంలో ఆరు రోజులు విశాఖను టచ్ చేసి కనెక్టింగ్ ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి పద్దెనిమిది వేల టన్నుల సామర్థ్యాన్ని ప్రతిరోజు మోస్తూ ఉంటాయి చెన్నై నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి మూడు రోజులు కలకత్తా వెళ్తాయి మూడు రోజులు సూరత్ పోతూ ఉంటాయి అంటే కార్గో వ్యవస్థ ఉండడం వల్ల ఇక్కడ ఏమైందంటే ఆక్వా పరిశ్రమ ఆక్వా రైతులు చాలా మెరుగుపడ్డారు ప్రధానంగా చూసుకున్నట్లయితే భీమవరం నుంచి శ్రీకాకుళం వరకు లేదంటే మన భీమిలి కాపులపడ ప్రాంతాల్లో ఉన్న ఈ ఆక్వా రైతులు ఆక్వాని పెంచి వాటిని పెద్ద చేసి వాటిని అమ్మే టైంలో ఏమైందంటే పన్నెండు గంటల జర్నీలో కనుక మనం చేర్చకపోయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అవి పాడైపోయి వీళ్ళకి లక్షల్లో నష్టం జరిగేది కానీ ఇప్పుడు ఈ మా ఈ కార్గో విమానయ సంస్థ వచ్చిన తర్వాత మూడు కేవలం మూడున్నర నాలుగు గంటల్లో ఆ తీరం చేరుకోవడం వాళ్ళకి లాభాలు ఆర్జించడం వాళ్ళకి నష్టాలని లేకుండా చేయడం అయితే ప్రస్తుతం జరుగుతుంది ఇంత ప్రాతిధ్యం కలిగిన ఈ విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే భోగాపురంలో రెండు వేల ఏడు వందల ఎకరాలు ఇప్పటికే ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు గత ప్రభుత్వం హయాంలో అందులో రెండు వేల రెండు వందల ఎకరాలను అయితే దే ఇప్పుడు ఎయిర్పోర్ట్ గాను ఐదు వందల ఎకరాలను భవిష్యత్తులో మన స్టేట్ గవర్నమెంట్ ఏదైనా అవసరమైతే వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే డివైడ్ చేసిన సరే రెండు వేల రెండు వందల ఎకరాల్లోనూ కూడా నిర్మాణానికి అయితే జిఎంఆర్కి అయితే ప్రతిపాదనలు పంపించడం జిఎంఆర్కి టెండర్ ఖరారు అయిపోయింది అంటే షార్ట్ పీరియడ్లోనే అక్కడ నిర్మాణం కూడా చేపట్టే అవకాశం ఉంది ఇకపోతే మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ విమాన అథారిటీ ఎయిర్పోర్ట్ అథారిటీలో తొంభై మంది అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఉద్యోగులు ఉన్నారు రెండు వందల యాభై మంది అయితే పోలీస్ సిబ్బంది ఉన్నారు వీరితో పాటు టోటల్గా కాంట్రాక్ట్ బేస్ ఇతర వృత్తులు అంటే ఇతర ఇతర రంగాలకు చెందిన ఇక్కడ ఈ ప్రాంగణంలో విమానాశ్రయ ప్రాంగణంలో సుమారు పదిహేను వందల మంది అయితే పనిచేస్తూ ఉన్నారు ఇది కనుక భోగాపురం షిఫ్ట్ అయితే కనుక ఇండియన్ నేవీకి ఎలాంటి సంబంధం ఉండదు అప్పటి నుంచి సివిల్ ఏరోడ్రమ్ కంట్రోల్లో వెళ్ళిపోద్ది ఇక్కడ నుంచి ఇప్పుడైతే సివిల్ ఎన్కేలో ఉంది భోగాపురం వెళ్తే సివిల్ ఏరోడ్రమ్ ఆ సివిల్ ఏరోడ్రమ్కి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్ కూడా వీళ్ళే చూస్తారు ఎయిర్పోర్ట్ రదాటి వాళ్ళే అప్పటి నుంచి నేవీ వాళ్ళకి ఎలాంటి సిబ్బంది ఎలాంటి అంటే ఎలాంటి వీళ్ళకి అక్కడ కనెక్టింగ్ ఉండదు భోగాపురంలో పూర్తి స్థాయిలో ఇక్కడ మాత్రమే వీళ్ళకి ల్యాండ్ ఉంది కాబట్టి వీళ్ళ అధీనంలో రక్షణ శాఖ ఉంది కాబట్టి ఇక్కడ చేయాల్సి వస్తుంది కార్గో స్పైసు బెల్లీ కార్గో ఇలాంటి సంస్థలతో పాటు రానున్న రోజుల్లో మరింత దీన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చేసి విమాన సర్వీసులు అయితే ఇక్కడికి రావడానికి రాకపోకలు చేయడానికి అయితే అంటే పరిపాలన రాజధాని కాబోతుంది పరిశ్రమలు రాకపోతున్నాయి ఇది ఒక కాస్మోటిక్ సిటీ అంటే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విశాఖ నగరంలో మనకి విమానయాన సంస్థ మరింత అభివృద్ధి చెందడానికి అయితే ఎక్కువ అవకాశమే ఉంది కారణం ఏంటంటే ఒక విమాన సంస్థ అంటే ఒక విమానయాన సంస్థని విమానాశ్రయాన్ని నిర్మించాలి అంటే కేంద్ర ప్రతిపాదన అవసరం దానిలో స్వాట్ అంటే ఎస్ డబ్ల్యూ ఓటీ అంటే స్ట్రెంతను వీక్నెస్ ఆపర్చునిటీస్ థ్రెట్స్ ఇవన్నీ పరిగణనలు తీసుకొని వాళ్ళు విమానానికి విమానాశ్రయాన్ని నిర్మించుకోవడానికి కేంద్రం ప్రతిపాదనిస్తుంది అయితే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే నిర్మాణానికి అవకాశం ఉంటుంది దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ల్యాండ్ చూపించాలని పరిస్థితి ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ చూపిస్తే నాలుగైదు స్థలాలు ల్యాండ్లు చూపిస్తారు ఈ నాలుగైదు వాటిల్లోని కూడా ఈ స్వాటు పద్ధతిలో ఇంకా వివిధ రకాల పద్ధతులను అమలు చేసి సాంకేతికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే వాతావరణ అనుకూత అనుకూలత ఎలా ఉంది ఇవన్నీ కూడా కేంద్ర బృందం వచ్చి పరిశీలన చేసి అనంతరం ఒక నివేదిక ఇచ్చి ఈ ల్యాండ్ అయితే మీకు అనుకూలం చెప్తారు ఆ తర్వాత మాత్రమే నిర్మాణం చేసుకోవచ్చు అయితే అఫ్కోర్స్ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేవు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఒక లెటర్ పాస్ చేయడం ఆ లెటర్ నుంచి వాళ్ళు నివేదిక వాళ్ళు ఓకే అని చెప్పిన తర్వాత మాత్రమే ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం అయితే ఇంత అభివృద్ధి చెందిన విశాఖ అంటే మనం ఈ ఆరు ఏదైతే మన ఏపీలో ఉన్న ఆరు ఎయిర్పోర్ట్లు ఉన్నాయో ఆరింట్లోనే కూడా అంటే ఇటు కార్గో సేవలు కానీ ఇటు ప్రయాణికుల సేవలు కానీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం కానీ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఎదగడం కానీ అంటే డొమెస్టిక్ కేవలం ఐదు డిపార్చర్స్ ఐదు అరవైల్స్తో స్టార్ట్ అయిన ఈ విమానాశ్రయం ప్రస్తుతం అంతర్జాతీయ ఖ్యాతిని అయితే ఆర్జించుంది దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి అంటే ఏదైతే పదకొండు వందల నలభై నాలుగు ఎకరాల్లో మాత్రమే విమానాశ్రయం ఉందో దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి రెండు వందల రెండు వేల రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో జిఎంఆర్ నిర్మాణం చేపడబడుతుంది అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ప్రస్తుతం ఏదైతే మెయింటెనెన్స్ అది చూసుకుంటూ ఉన్నారో దాన్ని నెక్స్ట్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ భోగాపురం కన్స్ట్రక్షన్ జిఎంఆర్ అలా చూసుకుంటారు ఈ ఎయిర్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఇక్కడ ఇండియన్ నేవీ వాళ్ళు ఎన్క్లైవ్లో ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా ఎయిర్డ్రమ్ అయిపోయిన తర్వాత అథారిటీ వాళ్ళు చూస్తారు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చూస్తారు భోగాపురంలో కానీ విమానాశ్రయం నిర్మించి ఇక్కడ నుంచి సేవలు అందించగలిగితే ఇక్కడ పరిశ్రమలు రావడమే కాదు ఇక్కడికి అంటే పారిశ్రామికంగా రాజకీయంగా లేదంటే విద్యారంగంగా అన్ని ఐటీ ఐటీ రంగంగా అన్ని రంగాలుగా కూడా అభివృద్ధి చెంది ఈ ఈ నగరం అయితే మరింత అభివృద్ధి చెందడానికి కా అంటే భోగాపురంలో నిర్మాణం చేపట్టబోయే విమానాశ్రయం అయితే ఎంతగానో ఉపయోగపడుతుందైతే అని మనం భావించవచ్చు కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్ శ్రావణమాసం మూడో శుక్రవారాన్ని పురస్కరించుకొని నగరంలోని పలు ఆలయాల్లో వరలక్ష్మి సమేత పూజలు ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేలుపు విశాఖ వాసుల దేవతగా కొలుచుకునే వన్ టౌన్లోని బురుజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యోతిమాధవి ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు అమ్మవారి శ్రావణ మాస పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ శ్రావణ మాసం పూజలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తూ వస్తున్నామని గుర్తు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించామన్నారు కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ఈరోజు మళ్ళీ మూడవ శ్రావణ శుక్రవారము పూజలు జరిగాయి అయితే అన్నీ కూడా ఈ కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో సేవలు బుక్ చేసుకున్నారు ఆ విధంగా ఇరవై నాలుగు పూజలు ఈరోజు జరిగాయి అందరు కూడా గోత్ర నామాలతోటి వాళ్ళ వాళ్ళకి అందరికీ కూడా పూజలు చేసి వాళ్ళందరికీ కూడా ఒక యంత్రము తర్వాత ప్రసాదము కుంకుమ అన్నీ కూడా పంపిస్తున్నాము ఆ విధంగా మేము పూజలు అన్నీ కూడా చేస్తున్నాము పంతొమ్మిదో తారీఖు వరకు శ్రావణ మాసము జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో చాలా వరకు భక్తులు తగ్గిపోయారు మిగతా వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే సేవలు కానీ ఆ ఆ కార్యక్రమం ఉంది కాబట్టి ఆ విధంగా తృప్తిగా వాళ్ళు వాళ్ళ గోత్రనామాలతో పూజలు జరపడం జరుగుతుంది ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నాము అందులో శ్రావణ మాసము స్టార్ట్ అయిపోయింది అందులో శుక్రవారాలు అందరికీ కూడా ఆన్లైన్లో సేవలు చేస్తున్నాము అందరూ కూడా చాలామంది ఈరోజు ఇరవై నాలుగు పూజల దాకా ఆన్లైన్లోనే బుక్ చేయడము వాటి వాళ్ళందరి గోత్ర నామాలతోటి పూజలు చేయడము జరిగింది వాళ్ళందరికీ కూడా మొత్తము యంత్రము తర్వాత ప్రసాదము కుంకుమ అన్నీ ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరివి కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాము భక్తులందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలకి ఏమాత్రం ఉల్లంఘించకుండా చక్కగా సహకరిస్తున్నారు జాతీయ ఆరో చేనేత దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగింది దీనిలో భాగంగా ఏపీ పద్మశాలి సంఘం శంకరమఠం రోడ్డులోని పద్మశాలి భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కళ్యాణి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వసంతకుమార్ కళ్యాణిలు మాట్లాడారు సమాజానికి నాగరికత నేర్పిన చేనేత వృత్తిదారులు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు నేడు నెలకొన్నాయని వాపోయారు కేంద్రం ఏకపక్షంగా అకారణంగా రద్దు చేసిన అఖిల భారత చేనేత బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఇదే ప్రెమిషస్లో జరుపుకుంటూ ఉన్నాం అయితే అనేక రకాలటువంటి కారణాల వల్ల ఈ తనకు చేనేత వర్గీయులందరినీ ఒక దగ్గర చేకూర్చడానికి కరోనా బాధం వల్ల రాలేకపోయాం ప్రముఖులు విశాఖపట్నంలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి ఈరోజు ఈ తాలూకా చేనేత దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటూ మాకు జరిగినటువంటి తాలూకా అన్యాయాన్ని ఈరోజు మా తాలూకా చేనేత బోర్డుని రద్దు చేయడం అనేది ఎంతో బాధాకరమైన విషయం కనుక దానిని మళ్ళీ పునర్ధించి చేనేత వర్గీయులందరికీ న్యాయం కోర్సుగా ప్రభుత్వాన్ని మా తాలూకా పద్మశాలి సంఘీలు అందరి తరపు నుంచి కోరుకుంటున్నాం జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాము మనకి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేను లో ఆగస్ట్ సెవెంత్ దీన్ని స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల ఐదు స్వదేశీ సంపద అనే ఉద్యమంలోని అదే రోజున మనం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే భారతీయ సంస్కృతి సంపద ఆయన చేనేత వృత్తిని కాపాడే అనే ఉద్దేశంతో నేషనల్ మనకి అనౌన్స్ చేశారు ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంపార్టెంట్ చేనేత వృత్తిని ఎంతగానో ఆదరించాల్సిన పునరుద్ధరించి మంచి మంచి కళా నైపుణ్యాలను స్కిల్స్ డెవలప్ చేయాల్సిన సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది మా చేనేత హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అసలు ఈ రోజున మేము వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న ఆర్య వయసు ఆరాధ్య దైవం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు మూడో శుక్రవారం అమ్మవారిని ముత్యాలం వస్త్రాలతో అలంకరించారు వేకోజాము నుండే భక్తులు దర్శన భాగ్యం కల్పించారు ప్రతి ఏటా శ్రావణ శుక్రవారాలు ఈ ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పుకొచ్చారు అయితే కోవిడ్ కారణంగా ఎటువంటి పూజలు నిర్వహించడం లేదని నిర్వాహకులు వెల్లడించారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ ఆలయానికి గతంలో భక్తుల తాకిడి అధికంగా ఉండేదని ప్రస్తుతం కోవిడ్ కారణంగా నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని అన్నారు శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేస్తున్నామని వెల్లడించారు వాసవి దేవీ నమ మాది విశాఖపట్నం గంజగారు దేవస్థానం అండి నా పేరు కుమార్ శర్మ అండి ప్రధాన అర్చకుని మా దేవాలయంలో శ్రావణ మాసం అత్యంత వైభవంగా కూడా రమ్యంగా జరుగుతున్నామండి భక్తులు రాకపోయినా సరే విశేషంగా పూజలు అర్చన చేయడం జరుగుతుందండి ఇవాళ మూడో వారం మా అమ్మవారిని ఉదయం సూర్యోదయం సుప్రభాత సేవ చేసి ఆ తర్వాత అమ్మవారి పంచామృతాలతో పలదరసాలతో నూట రకం ద్రవ్యాలతో అభిషేకం చేసామండి అయిన తర్వాత మన అమ్మవారికి విశేషంగా అలంకరణ ముత్యాల చీరతో అలంకరించడం జరిగిందండి ముత్యాల చీర అలంకరణ అయిన తర్వాత అమ్మవారికి సువర్ణ పుష్పాలతో నూటొకర నూట ఎనిమిది పుష్పాలతో పూజ చేసేవండి అదే కుంకుమ కుంకుమార్చన లక్ష్మీ సహస్ర పూజ చేయడం జరిగిందండి అదే వచ్చిన భక్తులందరూ కూడా తీర్థప్రసాద్ ఇచ్చి కుంకుమ పాల్గొన అమ్మవారి పూజలు అందరూ కూడా పూజ చేసి ఒక కరోనా వ్యాధి నిమిత్తం సరే ఇవన్నీ కూడా పెదుర్తి మండలం సరిపల్లి పంచాయతీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు సొంత నిధులతో క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు మూడు లక్షల యాభై వేల రూపాయలతో పరుపులు దుప్పట్లు తలగడలు తదితర సామాన్లను సెంటర్కు సమకూర్చారు ఈ సందర్భంగా అన్నం అదీప్ రాజు మాట్లాడుతూ దాదాపు నూట అరవై మంది వరకు వినియోగించుకునే ఈ సెంటర్ నిర్వహణకు నెలకు పద్దెనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు ఈ సెంటర్ కాలం నిర్వహణ వ్యయం మొత్తాన్ని తానే భరిస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పైల రామారావు స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు కెపాసిటీ ఉంది ఎంతమంది అయినా సరే పర్ డే ఒక పర్ హెడ్ ఆరు వందల రూపాయలు భోజనానికి అవుతుందని చెప్పారు ఎంతమంది అయితే అంతమందికి కూడా మరి సుమారుగా వంద మంది మనం యావరేజ్గా తీసుకున్నప్పటికీ కూడా వంద మందికి ఆరు వందల రూపాయల రోజు కంటే అరవై వేలు నెలకి పద్దెనిమిది లక్షలు ఇలా ఎంత అయినా సరే పూర్తిగా ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా మరి నేను నా సొంత నిధులతోనే చేయాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాను ఇవాళ చూస్తున్నాం కొంతమంది సోషల్ మీడియా ముందు ఫోన్లు ఉన్నాయి కదా అని చెప్పి సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది మీకు ఇప్పటికే పూర్తిగా క్వారంటైన్కి పంపించారు పెందు నియోజకవర్గ ప్రజలు అయినా మాట్లాడుతున్నారు అవన్నీ కూడా నేను పట్టించుకొని ఎవరో చెప్పారనో చేసేటువంటి మనస్తత్వం అయితే నాది కానీ మా కుటుంబాన్ని కూడా కాదు మొదటి నుంచి కూడా ప్రజలు కష్ట సమయంలో అండదండగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము అన్ని కూడా కార్యక్రమాలు చేస్తున్నాం మా వంతు సహాయ సహకారంగా పూర్తిగా ఎంతవరకు అయినా ఎంతవరకు సేవ చేయగలిగితే ప్రభుత్వ తరఫున కాకుండా ఇండివిజువల్గా కూడా అంతవరకు కూడా మేము సర్వీస్ చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఏదైతే ఈ కరోనా కేసులు కట్టడానికి కానీ ఆ కరోనా బారిన పడినటువంటి వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళందరికీ అన్ని విధాలుగా సహాయపడేటువంటి అండదండగా ఉండేటువంటి కార్యక్రమంలో కూడా మేము ముందు చెప్పి తెలియజేసుకుంటూ మరొక విషయం హోమ్ ఐసోలేషన్లో మన పెందు నియోజకవర్గంలో సుమారుగా రెండు వందల ఎనభై మంది వరకు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక వెయ్యి రూపాయలతో ఒక మంచి కిట్ని ప్రోటీన్ కిట్స్ని ఎగ్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి రాజ్మా డాలు చెన్న కాబోలీ చెన్న ఇటువంటి ప్రోటీన్ కిట్ అన్ని ఫ్రూట్స్ అన్నీ కలిపినటువంటి కిట్స్ని కూడా మరి సొంత నిధులతోనే ఎంతమంది అయితే హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారో వాళ్ళ టౌన్ కొత్త రోడ్డు వుడ్యార్డ్ వీధిలో ఉన్న ఆదిశక్తి నాగదేవి ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు అత్యంత విశిష్టత కలిగిన మూడో శుక్రవారం అమ్మవారి విగ్రహాన్ని వెండి చీరతో అలంకరించారు ఐదు లక్షల యాభై వేల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ చేశారు ఈ ప్రాంత వాసులు అమ్మవారిని నిష్ఠ భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అమ్మవారి అనుగ్రహం ఉంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని శ్రావణ మాసం పూర్తి అయ్యే వరకు అమ్మవారు ఇదే అలంకరణలో ఉంటారని ఆలయ అర్చకులు చెప్పారు మాముడు జగదీష్ శర్మ నాగదేవత ఆలయం శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి రెండో రెండో శుక్రవారం నాడు ధనలక్ష్మి అవతారంలో మూడు లక్షల యాభై వేలతో దర్శనం ఇవ్వడం జరిగింది భక్తులందరికీ అదేవిధంగా కూడా ఈరోజు కూడా మూడో వారం ఐదు లక్షల యాభై వేలతో కూడా అమ్మవారందరికీ ఐదు లక్షల యాభై వేలతో అమ్మవారి ధనలక్ష్మి అవతారంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ కరోనా వైపరీత్య జనాలు తక్కువ జన తక్కువ సంఖ్యలతో దర్శనం అమ్మవారు ఇవ్వడం కూడా జరుగుతుంది నాగదేవత ఆలయం కొత్త రోడ్డు పెదబైలి మండలం జీ చింతల వీధి ల్యాండ్ మైన్ బ్లాస్టింగ్ లో మృతుల కుటుంబాలకు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర్ పరిహారం చెక్కులను అందజేశారు మృతులు మెండిపల్లి మోహనరావు అజయ్ కుమార్ల కుటుంబ సభ్యులకు చెరో లక్ష రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు బాధితు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు విశాఖ నగరంలో పలు ప్రాంతాల్లో వేకువ జాము నుండే వర్షం పడడంతో నగరవాసులు చల్లని ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేశారు ఎయిర్పోర్ట్ ఎన్ఏడి తాటిచెట్లపాలెం గురుద్వారా వెంకుజిపాలెం బీచ్ రోడ్ ఇలా నగరమంతా చిరుజల్లులు కురిశాయి నీలి ఆకాశంలో కారు మబ్బులు కంబడంతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా తయారైంది దీంతో నగరవాసులు ఎండతాపం నుండి ఊపిరి పీల్చుకున్నారు చల్లని చిరుజల్లులు పడుతున్న వేళ సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్న దృశ్యం దారిన పోయే ప్రయాణికుల వాహనాలను బ్రేక్ వేయించింది బీచ్ రోడ్లో కాసేపు విశ్రమించి ఆ ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు విశాఖ నగరాన్ని చిరు జల్లులు తడిసి ముద్ద చేశాయి వేకుజాము నుంచే చిన్న చిన్న చినుకులు పడటంతో ఈ ప్రాంతం అంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది వాహనదారులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ఈ చల్లని ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్ సమస్యల పరిష్కారం కోసం దివ్యాంగులు ధర్నా చేపట్టారు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జీవీఎంసి గాంధీ పార్క్ వద్ద నిరసన చేపట్టారు నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని బడ్జెట్లో నాలుగు శాతం నిధులను కేటాయించాలని నినాదాలు చేశారు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల నాయకులు విజయశంకర్ ఫణీంద్ర పి సందీపులు సంఘీభావని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ దివ్యాంగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు దివ్యాంగుల మహాసేన జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కుటుంబాలకు సంబంధం లేకుండా స్కీమ్ ఇళ్లు మంజూరు చేయాలని బడ్జెట్లో నాలుగు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు జీవనోపాధి కాల్పోయారు కాబట్టి ప్రతి ఒక్క ఈ దివ్యాంగుల కుటుంబానికి ఇరవై వేల రూపాయలు భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ జాబ్ రిజర్వేషన్ ఉంది వాళ్ళకి ఇమ్మీడియట్గా కూడా ఆ ఫోర్ పర్సెంట్ జాబ్ రిజర్వేషను వాళ్ళకి అవకాశం కల్పించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాతిక వేల నుంచి ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మేము ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి ప్రభు ప్రతి ప్రభుత్వానికి మా డిమాండ్స్ విన్నవిస్తూనే ఉన్నాము కానీ ఇంతవరకు వచ్చి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది మాకు పెన్షన్ కన్నా మరి ఆత్మ గౌరవంతో కూడిన ఉపాధి ఎంతో మాకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి మరి వారి వారి పోస్టులని వారికి భర్తీ చేయాలని అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క దివ్యాంగుడికి వారి కుటుంబంతో సంబంధం లేకుండా వారికి సొంత గృహం మరి ఏర్పాటు చేయాలని మరి అదేవిధంగా రెండు వేల పదహారు చట్టం కూడా మాది మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు అది అమలయ్యేలాగా మరి వారు చర్యలు తీసుకుంటారని అదేవి అంతేకాకుండా మరి ఇంట్లో రేషన్ కార్డుకి అందరితో సంబంధం లేకుండా రేషన్ కార్డు ఇద్దరు ఉంటే ఇవ్వము ముగ్గురు ఉంటే ఇవ్వమని కాకుండా వారి దివ్యాంగత్వ పర్సెంటేజ్ని బట్టి వారికి పెన్షన్ అర్హులు కాదని వారికి పెన్షన్ ఇప్పించాలని మా డిమాండ్లు ప్రభుత్వం స్వీకరించి మాకు సహకరిస్తారని ఈసారికైనా ఈ ప్రభుత్వం అయినా మా డిమాండ్లను ఆలకించి మాకు సహకరిస్తారని మరి ప్రభుత్వానికి తెలిసేలాగా జీవిఎంసి ముప్పై రెండవ వార్డు కృష్ణా గార్డెన్స్ శ్రీ రామసాయి కాశీ విశ్వేశ్వర ఆలయానికి వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థి పంపాన రాజ్యలక్ష్మి ను విరాళంగా సమకూర్చారు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా రాజ్యలక్ష్మి ఆలయ కమిటీకి ఈ సెట్ ను అందజేశారు పాల్గొన్నారు న్యూస్ ముగించే ముందు మరోసారి విశాఖలో వెల్లివిరిసిన విరిసిన శ్రావణ శోభ ఇళ్లల్లో వరలక్ష్మి వ్రతాలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జిల్లాలో కొనసాగుతున్న కరోనా ప్రళయం పదిహేడు వేల తొంభై నాలుగు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య నూట పదహారు మంది మృతి వైరస్ బారిన పడిన జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోండి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బీజేఎఫ్ జిల్లాలో గంజాయి రవాణాకు అడ్డుకట్ట ఏజెన్సీలో గంజాయి పట్టివేత ఇద్దరి అరెస్ట్ శ్రావణ శోభితంగా సింహగిరి ఘనంగా మూడో శ్రావణ శుక్రవారం పూజలు ఏసీటీ న్యూస్ ఎంతటితో సమాప్తం నమస్కారం